రాజధాని గ్రామాలు సంక్రాంతి జరుపుకోవడం లేదు. ఎప్పుడు కలకల్లాడుతుండే ఈ గ్రామాలు ఈసారి పస్తులుంటున్నాయి. 29 గ్రామాల్లో సాయంత్రం 5 గంటల వరకు ఆహారం తీసుకోకుండా సామూహిక నిరాహార దీక్ష చేయాలని రైతులు తీర్మానించారు. రాజధాని గ్రామాల్లో మరికాసేపట్లో చంద్రబాబు దంపతులు బ్రాహ్మిని పర్యటించబోతున్నారు. వివరాలు మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పవన్, రాజధాని గ్రామాల్లో ఈసారి సంక్రాంతి పండగ రోజు పస్తే ఉండాలని రైతులందరూ కూడా నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైతులందరూ కూడా పస్తు ఉండాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా ఈరోజు నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. 29వ రోజు దీక్ష సందర్భంగా రైతులందరూ కూడా దీక్షా శిబిరాన్ని చేరుకున్నారు. ఏదైతే 144 సెక్షన్ గ్రామంలో అమల్లో ఉన్న నేపథ్యంలో పబ్లిక్ ప్లేసుల్లో టెంట్లు వేసుకొని పోవడంతో ప్రైవేట్ స్థలంలో ఈ టెంట్ వేసుకుని తమ నిరసన తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు రాజధాని గ్రామాల్లో రైతులందరూ ఈరోజు పస్తుండాలని నిర్ణయించుకున్నారు? గత 28 రోజులుగా మేము చేస్తున్న దీక్షలకు కానివ్వండి, లేకపోతే ధర్నాలకు కానివ్వండి, ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదండి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో 6 గంటలు 5 గంటలు సీక్రెట్గా మాట్లాడడానికి టైం ఉంటుంది, కానీ ఇన్ని వేల మంది దగ్గర దగ్గర సుమారు 29,000 కుటుంబాలండి. చాలామంది అనుకుంటున్నారు 29,000 మంది రైతులు అనుకుంటున్నారు, తప్పండి, అది 29,000 కుటుంబాలు అంటే సుమారు 100,000 మంది రైతులకు సంబంధించిన ఇష్యూ మీద ఇంతవరకు ప్రభుత్వం అనేది మాతో కూర్చొని చర్చించి ఈ సమస్యకి పరిష్కారం అనేది మాట్లాడపడం చాలా దురదృష్టకరం అండి. ప్లస్ అసలు మేము అడిగేది ఏంటంటే, ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయండి. మొదటి పాయింట్ ఏంటంటే, ఇక్కడ రైతులకి న్యాయం ఎలా చేస్తారు? రెండో పాయింట్ ఏంటంటే, 10,000 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఇక్కడ కట్టిన బిల్డింగులను ఏం చేస్తారు? ఈ రెండింటికి ఇంతవరకు సమాధానం చెప్పలేదండి. కానీ మా రైతుల్లో చెలుక తీసుకొచ్చేసి మీకు ఆ ప్యాకేజ్ ఇస్తాం ఈ ప్యాకేజ్ ఇస్తాం అని ఏదో మేము న్యూస్ పేపర్లో చదువుతుంటే తెలుస్తుంది. కానీ అటువంటి ఏమీ కూడా ఇక్కడ మాకు అవసరం లేదండి. మాది ఒకటే మాట, మేము ఆ రోజు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఫస్ట్ మేము రైతులు ఇవ్వడానికి ఇష్టపడకపోయినా సరే ఆ రోజు ప్రభుత్వ అధికారులు అందరూ మమ్మల్ని కన్విన్స్ చేసి సన్న చిన్నకారు రైతులందరినీ కూడా ఒప్పించి, ఇది రాజధాని సంబంధం అనేది ఒక మొత్తం రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి మీకు ఎంతైతే బెనిఫిట్ ఉంటుందో ప్రభుత్వానికి కూడా అదే బెనిఫిట్ ఉంటుందంటే, ఆ ఒప్పందం మేర మేము రైతులు అనేది ఇక్కడ అందరం చర్చించుకొని ప్రభుత్వానికి మా 33 ఎకరాలు ఇవ్వటం జరిగింది. కానీ చాలామంది అనుకుంటున్నారు ఇక్కడ రైతులకు లాభం అంటున్నారండి, కానీ అది చాలా తప్పు. మాకున్న 8-10 వేల ఎకరాల కన్నా ఎక్కువ ప్రభుత్వం చేతిలో ఉందండి. ప్రభుత్వానికి లాభం, ప్రభుత్వానికి లాభం అంటే అది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించినటువంటి ఆస్తి అండి. సో మేము 25 సెంట్లు తీసుకొని ప్రభుత్వానికి 70 సెంట్లు ఇచ్చామండి అంటే ఇది త్యాగం కాదు అది ఇది అని మాట్లాడుతున్నారండి, అది పూర్తిగా అబద్ధం అండి. వెనట్కో నానుడు ఉందండి, నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా వ్యాపిస్తుందని ఆ రకంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రోజా గారు అయితే మా నాయకుడు 200 కోట్లు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, లేకపోతే 20 కోట్లు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడే రాజధాని చెప్పింది, ఇప్పుడు ఒక్క మాట మాట్లాడలేదండి. ఆయన ఇల్లు కట్టుకుంటే మాకు ఏమైనా కడుపు అబ్బుద్దండి, మాకు కడుపు నిండుతాయండి. మాకు జరిగిన అన్యాయాన్ని మాకు మీరు సరిచేస్తేనే అమరావతి ఇక్కడుండి వాళ్ళు ఏదైతే కమిట్మెంట్స్ ఇచ్చారో అవన్నీ పూర్తిగా ఫిల్ఫిల్ చేసినప్పుడే మాకు న్యాయం జరుగుద్ది. అంతవరకు ఈ పోరాటం ఈ దీక్షలు కొనసాగుతాయండి. ఈరోజు నారా నందమూరి కుటుంబాలు పండగ రోజు సాధారణంగా వాళ్ళందరూ చిత్తూరు జిల్లాలో పండగ జరుపుకుంటారు, ఈ పండగ 3 రోజులు అక్కడే ఉండాలి, కానీ ఈ రాజధాని రైతులు పండగ చేసుకోవట్లేదని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మీతో పాటు మీకు సంఘీభావం తెలియజేయబోతున్నారు, దానిపై ఏమంటారు? సంక్రాంతి పండగ అంటేనే రైతు కొత్త పంట చేతికి వచ్చి ఆ ధాన్యంతో పొంగలు పెట్టి దేవుడికి పెట్టుకుంటారండి. కానీ గడిచిన 100 సంవత్సరాల్లో ఈ వాతావరణం అమరావతిలో అయితే ఎప్పుడూ లేదండి. రైతు నరోడ్ మీద పడిపోయాడు, కనీసం ముఖ్యమంత్రి భరోసాగా లేదు మీకేం అన్యాయం చేయమనేది ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదండి. లేకపోగా వాళ్ళ మంత్రులతో ఆ మంత్రులు కూడా ఒక్కళ్ళు కూడా సరైన క్వాలిఫికేషన్ ఉన్న మంత్రులు లేరండి, సరైన నోటీసు ఉన్న మంత్రులు లేరండి. ఒక మంత్రి ఎలా మాట్లాడారనేది కనీసం అవగాహన లేని మంత్రులు అండి. లీకులు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి లీకులు ఇస్తూ రైతులకి లాబింగ్ చేస్తున్నారండి. ఇదిగో ఇది ఇంత ఇస్తాము ఇంత ఇస్తాము, మాకెందుకండి? మేము రూపాయి ఆశించకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం అని రాజధాని లేదు, నది రోడ్డు మీద పడిపోయాం, ఆ రోజు రాజధాని వదిలేసే వచ్చామని మేము 33 వేల ఎకరాలు త్యాగం చేసామండి. కానీ మొత్తం మీద తీసుకుంటే కనుక ఇప్పుడు మరొకసారి మాట్లాడదాం. చెప్పండి, నారా నందమూరి కుటుంబాలకు సంబంధించిన 10 మంది వరకు ఇక్కడ వస్తున్నారు. సాధారణంగా చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో
పండగ చేసుకుంటారు. అలాంటిది రైతులు ఇక్కడ బాధలో ఉన్నారని వాళ్ళు కూడా వస్తున్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు? గత 29 రోజులుగా చేస్తున్నామండి మేము. అసలు మాకు వాళ్ళ పండగని కూడా గుర్తులేదండి. చుట్టాలు ఫోన్ చేసి వండుకున్నారా వండుకోలేదా పిండి వంటలు పంపిస్తున్నాను వాళ్ళే ఫోన్ చేసి మా బాధలు మా చూసి తెలుసు అందరూ తెలుసు. నారావారి పల్లెలో ఎప్పుడు నారావారి కుటుంబం ఎప్పుడు ఆ 3 రోజులు అక్కడ ఉండేవాళ్ళు కూడా ఇవాళ మాతో పాటు వచ్చి రోడ్డు మీద నడి రోడ్డు మీద మేము పండగ చేసుకుంటున్నామండి. మాకు ఇవాళ రోడ్డు మీద పండగ చేసుకోవాలి. మాకు సంక్రాంతి పండుగ అనేది కూడా గుర్తు లేకుండా చేశాడండి చంద్రబాబు నాయుడు గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మేము ఈ ఉద్ధృతాన్ని పండుగలను తెల్లడానికి నుంచి బాగా ఉద్ధృతంగా చేయదలుచుకున్నామండి. బాగా చేస్తాం. నేను హైపవర్ కమిటీ సభ్యులు కన్నబాబును మన నత్తి సత్యబాబు మాట్లాడుతూ రైతులతో మేము సంప్రదింపులు జరిపామని చెప్తున్నారండి. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు రైతులు అండి. వాళ్ళు మంచి మామూలు రైతులు కాదు. మేము మా రైతులు పెయిడ్ ఆర్టిస్టులు మమ్మల్ని అన్నారు. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. నిన్న పెరుమాగ నుంచి మంగళగిరి ఎమ్మెల్యే ర్యాలీ పెట్టిన 10 మంది కూడా రాలా. 10 మంది కూడా మనిషికి 1000 రూపాయలు కాడికి భోజనం చేసి పెట్టి మళ్ళీ అప్పటికప్పుడు దొంగ అరెస్టులు ఇదంతా బూటకంగా చేస్తున్నారండి. ఓకే, మొత్తం మీద తీసుకుంటే కనుక రైతులు ఈ రోజు పండగ రోజు కూడా పస్తుండాల్సిన పరిస్థితి ఉంది. ఇదే సమయంలో అటు నారా నందమూరి కుటుంబం కూడా పండగ చేసుకోకుండా తమకు సంఘీభావం తెలపడానికి వస్తుండడం పట్ల కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ పండగ అంతా కూడా పస్తుగా గడపడానికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వీరు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పవన్ రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇవి